దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. భారతమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. హరిహి ఓం. భారత్మాతకి, సత్య సనాతన ధర్మకి, ఇంపాక్ట్కి, ఇంపాక్ట్కి జై. ఇప్పటి వరకు మనం అనేక చోట్ల మాట్లాడుకునే విషయాలన్నీ ఎప్పుడో మన పూర్వీకులు చెప్పేసి ఉన్నారు. ఆ చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకుంటున్నాం. ఎప్పుడో ఒక సందర్భంలో చెప్పినటువంటి విషయాలనే, పలానా అబ్దుల్ కలాం గారు ఇలా అన్నారు, శ్రీ స్వామి వివేకానందుడు ఈ విధంగా చెప్పారు, ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఒక సందర్భంలో ఇలా అన్నారు, మన దేశ రాజకీయాల దగ్గర నుంచి, ఆధ్యాత్మిక విషయాల దగ్గర నుంచి, సామాజిక అంశాల దగ్గర నుంచి అనేక మంది అనేక అనుభవాలను మనకి మాటల రూపంలో వ్యక్తపరిచి, ఎప్పటికప్పుడు మానవాళిని చెడిపోనివ్వకుండా, మానవుడి యొక్క మతి గతి తప్పనివ్వకుండా మనల్ని కాపాడుతూనే వస్తున్నారరా. అలా మళ్ళీ మళ్ళీ ఇలా మననం చేయిస్తూ మనల్ని సమాజంలో ఒక విశిష్టమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి, ఒక ఉత్తమమైనటువంటి ఒక పౌరుడుగా నిలబెట్టడానికి జరుగుతున్నటువంటి జ్ఞాన యజ్ఞం ఏదైతే ఉన్నదో, ఇది ఒక మహత్తరపూర్వమైన ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఈ యజ్ఞంలో సమిధలు వేస్తున్నటువంటి వారు యజ్ఞకర్త, యజ్ఞభోక్త, యజ్ఞకర్త, వీరెవరో అంటే లయన్స్ క్లబ్ వాళ్ళు. మిగతా వారందరికీ నా హృదయపూర్వక అభినందనపూర్వక శుభాకాంక్షలను కూడా తెలియచేసుకుంటూ, మరి ఇక ఒక్క మాట ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలే, కొద్ది సూక్ష్మమైన రెండు మూడు విషయాలు చెప్పి విరమిస్తా. చిరంజీవులారా, మీరు నన్ను అమ్మమ్మ అని పిలుస్తున్నారు కాబట్టి అమ్మమ్మ ఎప్పుడూ కూడా వెన్ను నిమురుతూ, గోరుముద్దలు తినిపిస్తూ, ఒడిలో కూర్చోపెట్టుకుని చందమామను చూపిస్తూ మంచి విషయాలను చెప్తుంది. అమ్మ కానీ, అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ. అలాగే మీకు ఒకే ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ విషయం కనుక మీకు చెబితే, మీరు కొన్ని వేల మంది విద్యార్థులకి గవర్నమెంట్ హై స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ మీరు వెళుతున్నారు కాబట్టి ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళకి కూడా చెప్పాల్సిన అంశాలు మీరు ఇక్కడ అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి కొన్ని పాయింట్స్ని మీరు తప్పకుండా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమిటంటే, ముఖ్యమైనటువంటి మాట, ఈ ప్రపంచం నీకు చాలా చెడు అలవాట్లను చేస్తుంది, కానీ ఆ అలవాట్ల ద్వారా అంకురించిన నీ తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు, బాధ్యత వహించదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మైండ్లో పెట్టుకోండి, ఈ ప్రపంచం నీకు చాలా చెడు అలవాట్లను చేస్తుంది. ఆ అలవాట్ల ద్వారా నీలో అంకురించినటువంటి, నీవు చేస్తున్న ఆ తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు. నేను చెప్తాను, మళ్ళీ మీరు అనండి, ఈ ప్రపంచం నీకు చెడు అలవాట్లు చేస్తుంది. ఆ అలవాట్ల ద్వారా నీలో అంకురించినటువంటి, నీవు చేస్తున్నటువంటి తప్పులకి అది బాధ్యత వహించదు. ఇది పరమహంస యోగానంద చెప్పిన మాట. ఇది మీకు పారాయణ మంత్రం కావాలి చిరంజీవులారా, ఇది మీకు పారాయణ మంత్రం కావాలి. ఇది గాయత్రి మంత్రంతో సమానమైనటువంటి గొప్ప మాట. ఇది గాయత్రి మంత్రం అర్థం కూడా ఇదే. నన్ను చెడిపోనివ్వకుండా నాలో మంచి బుద్ధిని ప్రేరేపించదువుగాక అని చెప్పే గాయత్రి మంత్రం అర్థమే ఇది. కాబట్టి చిరంజీవులారా, ఇవాళ సమాజంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అనేక అవరోధాలు, అనేక సమస్యలు మీకు సవాలుగా మీ ముందు నిలబడుతున్నాయి. గతంలో నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను మీకు, వాటి నుంచి మీరు ఎదుర్కోవడానికి కావలసినటువంటి మానసిక సత్తా
మీలో పెంపొందించుకోవాలి అంటే మీరేం చేయాలి? మంచి వాళ్లతో స్నేహం చేయాలి, మంచి సాహిత్యాన్ని మీరు అభ్యాసం చేయాలి, సత్సంగాలలో పాల్గొనాలి, దైవంతో అనుసంధానం కుదుర్చుకోవాలి. అప్పుడు మీ దినచర్య దేవునిచర్యగా మారి ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, అదే సంధ్యావందనం అంటారు. అదే ఆఫీసుకు వెళ్ళగానే గుడ్ మార్నింగ్ సార్ అంటాం, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటాం, సాయంకాలం గుడ్ ఈవినింగ్ సార్ అంటాం. ఇదే త్రికాల సంధ్యలు అంటారు. ఈ త్రికాల సంధ్యావందనం దేనికోసం? ఉదయించే సూర్యుడికి ఒక నమస్కారం, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మధ్యాహ్నపు సూర్యుడికి నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సాయంకాలపు సూర్యుడికి కూడా, అస్తమించే ముందు కూడా నమస్కారం తెలియచేసుకుంటున్నాం. ఎందుకు? ఆయన సకలము మనకు, సకల సంపదలు, ఆరోగ్యం అన్నీ మనకి ఇస్తున్నాడు కాబట్టి. ఈ చెట్లు పెరుగుతున్నాయన్నా, ఈ వనాలు పెరుగుతున్నాయన్నా, మనకు ఆహారం అందుతూ ఉందన్నా, ఈ వెలుగును ప్రసాదిస్తోందన్నా, ఆ సూర్యుడే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ సూర్యుడిని మనం థ్యాంక్స్ చెప్పుకోవడానికి సంధ్యావందనం పేరిట మనందరం కూడా ముందు సూర్య నమస్కారం చేసుకుంటున్నాం. ఇవాళ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డి విటమిన్ లోపించిందండి అని చెప్పి మనకి వారానికో నెలకో ఒకసారి ట్యాబ్లెట్ ఇస్తున్నారు. సప్లిమెంటరీస్ మనం వాడుతున్నాం. ప్రత్యక్షంగా సూర్యుడున్నాడు. ఆ కిటికీలో నుంచి సూర్యుడిని, ఆ బాల్కనీలో నిలబడి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఓపిక కూడా లేకుండా, తీరిక లేకుండా కూడా మనం బ్రతుకుతున్నాము అంటే, ఈ నేల మీద మనం పెరుగుతూ ఉన్నందుకు, ఈ నేల మీద మనం నడయాడుతూ ఉన్నందుకు, ఈ నేల అందించేటువంటి సకల సంపదలకి మనం ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చెప్పుకుంటున్నామా? మనం చెప్పుకోవట్లా. కాబట్టి మన దినచర్య ఎలా ప్రారంభం కావాలి అంటే, ఈ నేల తల్లికి నమస్కారం చేసుకోవాలి, ఈ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి, మన శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి, ఈ జ్ఞానాన్ని అందించినటువంటి మన పూర్వ ఋషులకు మనం నమస్కారం చేసుకోవాలి. ఏమంటారు చిరంజీవులు, చేసుకోవాలా వద్దా? చేస్తున్నామా లేదా? స్లోగా వినపడింది. రేపటి నుంచి మనం ప్రారంభిద్దాం. మీ జీవితం ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది అప్పుడు. నేను చాలామంది పిల్లలకు చెబుతున్నాను, ఎలా అంటే మీ జీవితం ఒక పద్ధతిలో పడాలి అంటే, మీరు స్నానం చేసిన తర్వాత మీ టవలు ఆరేసుకునే దగ్గర నుండి, ఆ ఆరేసుకోవటంలో ఒక పద్ధతిగా రెండు అంచులు ఒకే చోటుకు కలిసేటట్టుగా, మీరు నిద్ర లేచిన తర్వాత మీ దుప్పటి మడత పెట్టుకునే దగ్గర నుంచి, మీరు భోజనం చేసేటప్పుడు మీ గ్లాసు మీరు తెచ్చుకుని మంచినీళ్ళు తాగే దగ్గర నుంచి, టేబుల్ మీద అన్నీ అమ్మకు సహాయం చేసే దగ్గర నుంచి, రాత్రి పడుకోబోయే దగ్గర ప్రార్థన చేసే దగ్గర నుంచి, ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ దినచర్యను కనుక ఈ విధంగా మార్చుకుంటే అదే దేవుడి చర్యగా మారిపోతుందర్రా, అదే దేవుడికి మీరు చేసే మహాపూజగా మారిపోతుంది. ఇదే ఈ అమ్మమ్మ మీకు చెబుతున్నటువంటి మాట. ఇది మీరు అలవరుచుకోండి, అలవరుచుకోండి, అలవరుచుకోండి.